ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం హరే కృష్ణ ప్రభుజీ. 18వ అధ్యాయం నుంచి మనము 15 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 16వ శ్లోకం నుంచి ఈరోజు మనము చూద్దాం. అయితే యయాతి గురించి మనం చదువుతున్నాం. యయాతి యొక్క యవనాన్ని తిరిగి పొందడము అనేటువంటిది ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి విషయం. అయితే అసలు యయాతిని ఏ విధంగా యవనాన్ని కోల్పోయారు, ఏ విధంగా యవనాన్ని తిరిగి పొందుతారు అనేటువంటి విషయం మనము ఈ అధ్యాయంలో చూడబోతున్నాము. అయితే సుఖదేవ గోస్వామిని పరీక్షన్ మహారాజు ఒక ప్రశ్న అడిగారు. సో యయాతి వచ్చేసి ఒక క్షత్రియుడు. క్షత్రియుడైనటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకున్నారు అనేటువంటిది ఆయనకు వచ్చినటువంటి ఆశ్చర్యం. ఎందుకంటే ఇది విలోమ వివాహం, ప్రతిలోమ వివాహము. అంటే ప్రతిలోమ వివాహాన్ని శాస్త్రం అంగీకరించలేదు, అనులోమ వివాహాన్ని శాస్త్రం అంగీకరిస్తుంది. అంటే స్త్రీ యొక్క వర్ణము ఎక్కువై ఉండాలి, పురుషుడు యొక్క వర్ణము తక్కువై ఉంటే కనుక ఆ వివాహం అనేటువంటిది శాస్త్రం అంగీకరించదు. ఎందుకంటే స్త్రీ వర్ణము ఎక్కువై ఉండి పురుషుడు వర్ణం తక్కువై ఉన్నప్పుడు వివాహం జరిగితే ఆ కుటుంబంలోకి ప్రవేశించినటువంటి ఆ స్త్రీ యొక్క వర్ణం అనేటువంటిది పతనం చెందుతుంది, పురుషుడి యొక్క వర్ణానికి దిగుతుంది. అందుకని వర్ణము అనేటువంటిది ఎప్పుడైనా సరే ఒక మెట్టు దిగే విధంగా వివాహం అనేటువంటిది జరగకూడదు, అది శాస్త్ర విరుద్ధమైనటువంటి వివాహం. అయితే ఇది ఒక భక్తుడైనటువంటి వాడికి తెలుస్తుంది తప్ప అభక్తుడైనటువంటి వ్యక్తులకు తెలియదు. ఇది అభక్తుడైనటువంటి వారు వర్ణాన్ని కులంతో చూస్తారు. సో వర్ణం అంటే కులం అనుకుంటారు, ఎక్కువ కులం వాళ్ళు తక్కువ కులం వాళ్ళు అని మాట్లాడతారు. యాక్చువల్గా వర్ణం అంటే కులం కాదు, గుణకర్మల ఆధారంగా వచ్చేటువంటిది వర్ణం, పుట్టుకతో వచ్చేటువంటిది వర్ణం కాదు. అయితే ఒక భక్తుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మికంగా పురోగమించే విధంగా ఏ కర్మలైనా ఉండాలి. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే వర్ణ సంక్రమణ జరగకూడదు. ఒకవేళ జరిగినా కానీ ఎలా జరగాలి అని అంటే, ఎవరైనా సరే ఒక వర్ణం వాళ్ళని వేరే వర్ణం వాళ్ళని వివాహం చేసుకుంటే వాళ్ళ వర్ణం ఉద్ధరింపబడేలా ఉండాలి తప్ప దిగజారిపోయేలా ఉండకూడదు. ఎప్పుడైతే అలా జరుగుతుందో అప్పుడే వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే శుక్రాచార్యుడి పుత్రిక అయినటువంటి దేవయ్య అని బ్రాహ్మణ స్త్రీ, బ్రాహ్మణ స్త్రీ అయినటువంటి ఆమె ఒక బ్రాహ్మణ పురుషుణ్ణి వివాహం చేసుకుని ఉంటే కనుక ఆమె వర్ణం పడిపోయి ఉండేది కాదు. కానీ ఆమె యయాతి అనేటువంటి ఒక క్షత్రియుని వివాహం చేసుకోవడము అనేటువంటిది జరిగింది. కాబట్టి యయాతి క్షత్రియుడుగా బ్రాహ్మణ వర్ణం కంటే కూడా తక్కువ వర్ణంలో ప్రవేశించింది. కాబట్టి సో ఆ విధంగా తన కుటుంబం యొక్క వర్ణం కూడా దిగజారిపోయేలా ఈ కర్మం ఉంది. కాబట్టి పరీక్షన్ మహారాజుకి ఆశ్చర్యాన్ని కలిగించింది, అందుకనే ఈ విషయాన్ని అడగడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ చెప్తున్నారు, ఆ తరువాత శర్మిష్ఠ అనేటువంటి ఆమె శుక్రాచార్యుడి యొక్క శిష్యుడు కూతురు, అంటే అసురుడి యొక్క కూతురు. శుక్రాచార్యుడు అసురుల యొక్క గురువు, అంటే శర్మిష్ఠ ఇంకొక అసురుడి కూతురు. ఆ అసురుడి పేరు వృషపర్వుడు. ఓకే, వృషపర్వుడు అనేటువంటి అసురుడి కూతురు అయినటువంటి శర్మిష్ఠ, శుక్రాచార్యుడి కూతురు అయినటువంటి దేవయాని, ఇంకా తన మిత్రులైనటువంటి మిగతా 1000 మందితో కలిసి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో ఆటలాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక కొలనులో అందరూ కూడా నగ్నంగా స్నానం చేస్తూ ఉన్నారు. సో ఆ సమయంలో అక్కడికి శివుడు నంది మీద తన భార్యతో, పార్వతితో కలిసి రావడం అనేటువంటిది జరిగింది. ఇది గమనించినటువంటి అక్కడ స్నానం చేస్తున్నటువంటి స్త్రీలు అందరూ కూడా ఒక్కసారిగా వస్త్రాలను కప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అయితే శర్మిష్ఠ కూడా వస్త్రాలను కప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో దేవయాని దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని లాగేసుకుంది. దేవయాని వస్త్రాన్ని శర్మిష్ఠ కప్పుకోవడం అనేటువంటిది జరిగింది. సో అది చూసినటువంటి దేవయాని కోపం వచ్చేసింది.
ఒక బ్రాహ్మణ స్త్రీ అయినటువంటి నేను, ఒక శూద్రురాలి అయినటువంటి నీవు, ఏ విధంగా నామస్త్రాన్ని నువ్వు కప్పుకుంటావు? బ్రాహ్మణులని దేవతలతో సహా పండితులు, గొప్పవాళ్ళు అందరూ కూడా గౌరవిస్తారు. అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఎలా ఇస్తున్నావు నువ్వు? చివరికి బ్రాహ్మణుణ్ణి భగవంతుడు కూడా కీర్తిస్తారు, బ్రాహ్మణుణ్ణి భగవంతుడు కూడా కీర్తిస్తారు. అలాంటి బ్రాహ్మణుని స్త్రీ యొక్క వస్త్రాన్ని నువ్వు నీ శరీరం మీద కప్పుకోవడము అనేటువంటిది, అది ఏ విధంగా ఉందంటే, యజ్ఞ హవిష్యుని గనక కుక్క తాకితే ఎలా ఉంటుందో అలా ఉంది నువ్వు నా వస్త్రాన్ని తాకటం అని. యజ్ఞ హవిష్యుని కుక్కను తాకటంతో, కుక్క తాకటంతో పోల్చి మరీ ఆమె మీద కోపాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదంతా కూడా విన్నటువంటి శర్మిష్ఠ ఇప్పుడు తను మాట్లాడబోతుంది. అంటే శర్మిష్ఠ కూడా ఆల్రెడీ కొంత గుణగణాలను పరిచయం చేశారు మనకి. శర్మిష్ఠ గుణగణాలను బట్టి చూస్తే శర్మిష్ఠ దేన్ని కూడా ఇలాంటి నెగిటివ్ పదాలని స్వీకరించదు. ఆమె కూడా చాలా కోపిష్టి, కోపాన్ని ప్రదర్శిస్తుంది. ఇప్పుడు తమని పరుష వాక్యులతోటి మాట్లాడినటువంటి దేవయాని ఉద్దేశించి ఇప్పుడు శర్మిష్ఠ మాట్లాడబోతుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య కొంచెం వివాదం అనేటువంటిది జరుగుతుంది, శర్మిష్ఠకి దేవయానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదం. సో అయితే 15వ శ్లోకం వరకు కూడా మనము దేవయాని శర్మిష్ఠతో ఏం మాట్లాడింది అనేటువంటి విషయాన్ని చూసాము. ఆ తరువాత సర్పము వలె బుసకొట్టి పెదవి కొరుకుచు శుక్రాచార్యుని పుత్రిక అయినటువంటి దేవయానితోటి శర్మిష్ఠ ఇప్పుడు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో ఈ రోజు నుంచి మనం చూద్దాం. 16వ శ్లోకం, రామారావు ప్రభుజీ. ఆత్మవృత్తమ విజ్ఞాయ కత్తసే బహుభిక్షుకి. ఆత్మవృత్తమ మ్యూట్ అయ్యారు ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి. ఆత్మవృత్తమ విజ్ఞాయ కత్తసే బహుభిక్షుకి. చిన్నా ప్రతీక్షసేస్మాకం గృహాన్ బలిభుజో యతాం. చిన్నా ప్రత్యక్ష అస్మాకం గృహాన్ బలిభుజో యథా. హరే కృష్ణ. మళ్ళీ మ్యూట్ అయ్యారు. నీ స్థితి ఏమిటో తెలియని నీవు అనవసరముగా అధిక ప్రసంగ మేళ చేయదు. జీవికపై మాపై ఆధారపడి కాకి వలె మా ఇంట నీవు వేచి ఉన్నట్టు లేదా? హరే కృష్ణ భాష్యము. కాకులకు స్వతంత్ర జీవము లేదు. గృహస్థులు చెత్త కుండీలో పారవేసిన అన్నపు మెతుకులపైనే అవి పూర్తిగా ఆధారపడి ఉన్నాడు. బ్రాహ్మణుడు శిష్యులపైననే ఆధారపడును. కనుక దేవయానిచే తీవ్రంగా దూషింపబడినప్పుడు శర్మిష్ఠ ఆమెను కాకుల వంటి బిచ్చగాండ్ర వంశముకు చెందినదని ఆక్షేపించను. కొద్దిపాటి ప్రేరేపణకి వాగ్యుద్ధములకు దిగుట స్త్రీల యొక్క స్వభావం. అనంతకాలముగా ఇది వారి స్వభావమై ఉన్నట్లు ఈ సంఘటన బట్టి మనం గాంతవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. సో దేవయాని ఏమన్నారు? నువ్వు నా వస్త్రాన్ని తాకటము అని అంటే ప్రసాదాన్ని ఒక కుక్క తాకితే ఎంత అపవిత్రమో అలాంటి పని నువ్వు చేసినట్లు అని దేవయాని అన్నది. అయితే ఇప్పుడు శర్మిష్ఠ ఏమంటున్నారు అని అంటే, శర్మిష్ఠ దేవయానిని ఒక భిక్షుకి అనేటువంటి పదాంతో వాడింది. భిక్షుకి అంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడి జీవించేటువంటిది, భిక్ష ఎత్తుకొని జీవించేటువంటిది, అంటే స్వతంత్రంగా బ్రతకలేనటువంటిది, కాకులులా పోలిస్తుంది. కాకి ఎలా ఉంటుంది, కాకి యొక్క జీవనం ఎలా ఉంటుంది అని అంటే, తిన్న తర్వాత పడేసినటువంటి చెత్తకుండీలో పడేసినటువంటి వాటిని వేరుకుని తింటుంది కాకి. సో అలాంటి స్థితిని ఇది అని రామారావు ప్రభుజీ మీరు మ్యూట్ చేయాలి. సో నీ స్థితి ఏంటో నీకు తెలియకుండానే నువ్వు అధిక ప్రసంగాలు చేస్తున్నావు. నీ ఇంట్లో ఏదైనా సరే జరగాలి అని అంటే నువ్వు మా మీద ఆధారపడాలి, అంతే కదండి. ఒక శూద్రుడు పనిచేయడం మానేస్తే ఉత్తమ వర్ణం వాళ్ళకి ఇల్లు గడవదు, ఎందుకంటే ఉత్తమ వర్ణం వాళ్ళు అన్ని పనులకి కూడా శూద్రుల మీద ఆధారపడి ఉంటారు. సో ఈమె దాన్ని ఒక విషయంగా చూస్తూ ఈమె ఇప్పుడు మాట్లాడుతుంది. సో మా మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి నీవు మరి
కాకి లాంటి దానివి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తున్నారు, ఏదైనా సరే ఒక విషయాన్ని స్త్రీలు ఏ విధంగా ట్రీట్ చేస్తారు అంటే గొడవని ఇంకా ఆపకుండగా ఒక మాటకి ఇంకొక మాట ఎదురు చెప్పటము అనేటువంటిది భౌతికంగా పూర్తిగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలానే మాట్లాడతారు. అదే ఒకవేళ ఆధ్యాత్మికంగా పురోగమించారనుకోండి, అప్పుడు దేన్ని పట్టించుకోరు వాళ్ళు. సరే మాట్లాడితే మాట్లాడిందిలే, అది ఆమె విజ్ఞత అని చెప్పేసి ఆమెకు వదిలేస్తారు, ఆమె విజ్ఞతకి వదిలేసి వీళ్ళు వీళ్ళ పని చేసుకుంటారు. కానీ శర్మిష్ఠ అలా లేదు. శర్మిష్ఠ అసురుడు యొక్క పుత్రిక కాబట్టి ఆమె అభక్తురాలు కాబట్టి ఆమె దేవయానిని తిరిగి నిందించడం అనేటువంటిది చేస్తుంది, ప్రతినింద చేస్తుంది. నెక్స్ట్ 17వ శ్లోకం మంగతాయారు మాత. ఏవం విధై సుపరుషై క్షిప్వాచార్య సుతాం సతీ. మళ్ళీ శ్రీమత్. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం విధై సుపరుషై క్షిప్వాచార్య సుతాం సతీం శర్మిష్ట ప్రాక్షిపత్ కూపే వాసశ్చాధాయ మన్యునాం. శర్మిష్ట ప్రాక్షిపత్ కూపే వాసచ్చాదాయ మన్యునా. స్మరిష్ట ఇట్టి వర్ష వాక్కులతో శుక్రాచార్యుని పుత్రి యొక్క దేవయాని దూషించి కోపంతో ఆ వస్త్రములను లాగుకొని ఆమెను బావిలో పడివేసాను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో శర్మిష్ఠకి వచ్చినటువంటి కోపంలో మనం ఏం పని చేసినా కానీ విచక్షణ లేకుండా పనులు చేస్తాం. అందుకని కోపం నియంత్రించుకున్న తర్వాత మనం ఏదైనా మాట్లాడాలి, కోపం నియంత్రించుకున్న తర్వాత మనము ఏదైనా సరే పని చేయాలి. శర్మిష్ఠ చాలా కోపంలో ఉంది, ఎందుకంటే శర్మిష్ఠని దేవయాని నిందించింది. సో అందుకని ఆమె దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని లాక్కొని ఆమెతోటి నువ్వు భిక్షగానితోటి సమానము అని చెప్పేసి చెప్పి ఆమెని పక్కనే ఉన్నటువంటి బావిలోకి తోసేసింది, ఆమె దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని లాక్కొని. ఓకే, దేవయాని ఇప్పుడు బావిలో పడిపోయారు. నెక్స్ట్ 18. హైమవతి మాత. తస్యాం గతాయాం స్వగృహం యయా తీర్మ మృగయాం చరన్. శ్యాం గతాయాం స్వగృహం యయాతి మృగయాం శరన్. ప్రాప్తో యద్ృచ్ఛయా కూపే జట జలార్ధీతాం ధదర్శః. ప్రాప్తో యద్ృచ్ఛయా కూపే జలార్ధీతాం తదర్శః. దేవయాన్ని బావిలో పడవేసిన పిమ్మట శర్మిష్ఠ గృహమునకు పోయాను. ఇంతలో జంతువేటలో నియుక్తుడైన యయాతి మహారాజు జలమును త్రాగుటకు బావిచెంతకు వచ్చి అదృష్టవశాత్తు దేవయ్యాన్ని చూచుట తటస్థించను. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. ధర్మిష్ట బావిలోకి తోసేసిన తర్వాత దేవయానిని ఇంటికి వెళ్ళిపోయింది. ఓకే, సో అప్పటికే యయాతి మహారాజు వేట కోసమని అడవికి రావడం అనేటువంటిది జరిగింది. కానీ ఆయన దప్పికతో ఉండడం వల్ల జలం తాగడం కోసం ఆ బావి దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో వచ్చినప్పటికీ దేవయాని ఆ బావిలో పడి ఉండడాన్ని యయాతి చూశారు. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం జయలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభుజీ. దత్వా సముత్తరం వాసస్తస్యై తస్యై రాజానివా వివాససే. దత్వా స్వముత్తరం వాసస్తస్య రాజాని వివాససే. గృహీత్వా పాణినా పాణిం ఉజ్జహారాదయాపరః. గృహీత్వా పాణినా పాణి ముజ్జహార దయాపరః. భావము, భావిలో దేవయ్యాని నగ్నముగా పడి ఉండట గాంచినంతట యాయాతి వెంటనే అతన ఉత్తరీయమును ఆమెకు వసగాను. పెదప దయగలవాడే అతడు ఆమె హస్తమును పట్టుకుని బావి నుండి పైకి తీశాను. హరే కృష్ణ ప్రభుజీ. బావిలో నగ్నంగా పడి ఉన్నటువంటి యయాతిని చూసిన దేవయానిని చూసినటువంటి యయాతి ఏం చేశారు, తనకు ఉన్నటువంటి ఉత్తరీయాన్ని ఆమెకి అందించారు, ఆమెని పైకి లాగి మరి ఆమెని బావిలోంచి రక్షించటము అనేటువంటిది జరిగింది. సత్యవతి మాత. తంవీరమాహౌ సనసి ప్రేమ నిర్భరయాగిరాం. తంవీరమాహౌ సనసి ప్రేమ నిర్భరయాగిరాం. రాజంస్త్వయా గృహీతో మే పాణి పురపురంజయః. రాజస్వయా గృహీతో మే పాణి పురంజయ పాణి పరపురంజయః. హస్తగ్రాహో పరో మా భూత్ గృహీతాయ స్వయా హిత హిమయే. హస్తగ్రాహో పరో మా భూత్ గృహీతాయ స్వయా హిమే.
ఏషయీషత్కృతో వీరా సంబంధో నౌన పౌరుష. ఏషయీషత్కృతో వీర సంబంధో నౌన పౌరుష. ప్రేమానురాగంలో నేను వాక్కులతో దేవయాని యాదయాతితో ఇట్లు పలికెను. ఓ మహావీర, శత్రుపురమును జయించిన వాడు రాజా, నా పాణిగ్రహణం చేసి నీవు నన్ను భార్యగా స్వీకరించితివి. నేను ఇక తాకాలను. మన దాంపత్య బంధము దైవీకృతమే కానీ మానంపబడినది కాదు. త్రిపాదుల వారి భాష. దేవయాని బయటకు తీసినప్పుడు యయాతి ఆమె యవ్వన సౌందర్యమును నిఖరంగా కొనియాడి ఆమె ఏ వర్ణము చెందినది అడిగి ఉండవచ్చు. కనుకని దేవయాని నువ్వు నా పాణిగ్రహం చేస్తే కనుక మనం భార్య భర్తలమైతామని వెంటనే సమాధానం ఇచ్చాను. వధువుల పాణిగ్రహం అన్ని సంఘములలో అనంతకాలంలో ఉచ్చుచున్నది. కనుక యయాతి దేవయాని యొక్క హస్తమును పట్టుకున్నంతట వారికి వివాహం జరిగినట్లుగా భావిపోయినది. దేవయాని వీరుడకు యయాతి పట్ల ముగ్ధురాలేదందున మనసు మార్చుకోవద్దనియు తనను అన్యుల పరమ కానివ్వరాదనియు అని అర్థించను. హరే కృష్ణ ప్రభుజీ ప్రణమాలు. సో నగ్నంగా ఉన్నటువంటి స్త్రీ చేయి పట్టుకోవడము అనేటువంటిది, అది ఒక రకంగా స్త్రీ ఆ వ్యక్తిని భర్తగానే భావించిన దాంతో సమానం. అది ఒకప్పుడు సాంప్రదాయం. సో ఇప్పుడైతే తాకటము అనేటువంటిది కామన్, ఓకే, దాన్ని ఒక విషయంలానే చూడరు. కానీ ఒక పురుషుడు ఒక స్త్రీని తాకటము అని అంటే అది కేవలం భార్యనైతేనే తాకుతారు. మరి ఏ ఇతర స్త్రీలనైనా కానీ పరస్త్రీలను తాకటము అనేటువంటిది అది సంభవించదు. అందుకనే ఇప్పుడు ఈ దేవయాని యయాతిని చూసి యయాతి తన తాకారు కాబట్టి నువ్వు పాణిగ్రహణం చేసిన దాంతో సమానం. ఇప్పుడు నువ్వు నీకు నేను భార్యనవుతాను కాబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకొని దాంపత్య జీవనానికి సంబంధాన్ని ఏర్పరచుకోవడం కోసం ఆమె ఇది ఇది దైవలీల అని ఆమె చెప్తూ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 22 సూర్యకుమారి మాలి. యదిదం కూపమగ్నాయా భవతో దర్శనం మమ. యదిదం కూపమగ్నాయా భవతో దర్శనం మమ. న బ్రాహ్మణో మే భవితా హస్తగ్రాహో మహాభుజ. న బ్రాహ్మణో మే భవితా హస్తగ్రహో మహాభుజ. బావిలో పడిన కారణమున నేను నిన్ను కలుసుకొనగలిగితిని కనుక ఇది దైవవశమున జరిగినట్టిది. బృహస్పతి తనయుడు ఖచ్చుని నేను శపించిన పిదప నాకు బ్రాహ్మణుడు భర్తగా లభింపకుండునని అతడు ప్రతిశాపం ఇచ్చాను. కనుక ఓ మహాభుజశాలి, నేను బ్రాహ్మణ పత్ని నగుటకు అవకాశం లేదు. భాష్యం. కచుడు దేవగురువు బృహస్పతి తనయుడు. అతడు శుక్రాచార్యుని చెంత శిష్యునిగా చేరి మృత సంజీవని విద్య నేర్చుకున్నాను. అకాల మరణములకు గురి అయిన వ్యక్తిని దానితో తిరిగి బ్రతికించవచ్చును. యుద్ధ సమయంలో సైనికులు నిక్కముగా అకాల మరణములకు గురి అగుదురు. కానీ సైనికుని దేహము పాడు కాకుండా ఉన్నచో అతనిని ఈ మృత సంజీవని విద్య ద్వారా బ్రతికించవచ్చును. ఈ విద్య శుక్రాచార్యునికి ఇతరులకు బాగుగా తెలియను. బృహస్పతి పుత్రుడగు కచుడు దాన్ని నేర్చుకున్నటకు శుక్రాచార్యునికి శిష్యుడయ్యను. దేవయాని ఖచుని భర్తగా పొందగోరింది. కానీ శుక్రాచార్యుని ఎడ గౌరవంతో ఖచుడు ఆ గురుపత్రి పుత్రికను పరమ గౌరవనీయురాయలుగా భావించి ఆమెను వివాహమాడుటకు నిరాకరించను. అందుచే దేవయాని తన తండ్రి నుండి అతను మృత సంజీవుని విద్యను నేర్చినప్పటికి అది వ్యర్థముగాక అని కోపంతో శపించాను. అందుకు ప్రతీకారముగా ఖచుడు ఆమెకు బ్రాహ్మణుడు భర్త కాకుండా గాక అని ప్రతిశాపం ఇచ్చాను. క్షత్రియుడు యయాతి పట్ల దేవయాని మోహితురాలై తనను భారీగా స్వీకరింపమని అతన్ని అర్థించను. ఇది ప్రతిలోను వివాహం అనగా ఉన్నత వంశములకు చెందిన వధువునకు హీన వంశములకు చెందిన వరునకు జరిగిన వివాహం అయినప్పటికీ అది దైవవశమున్ననే జరిగినదని ఆమె వివరించను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే ఎందుకు ఈమెకి ఇంతకు ముందు జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఇక్కడ ఆమె గుర్తు చేస్తుంది. నేను బావిలో పడిన సమయంలోనే నువ్వు నన్ను రక్షించడం, రక్షించేటువంటి విషయంలో నువ్వు నన్ను తాకటము, ఇదంతా కూడా దైవ సంకల్పం. అందుకని నువ్వు వచ్చావు, నన్ను తాకావు, నన్ను భార్యగా నువ్వు పొందాలి. ఇప్పుడు పైగా ఎందుకు ఇది దైవ సంకల్పము అని అంటున్నానంటే, ఇంతకు ముందు బృహస్పతి కొడుకైనటువంటి కచుడు శుక్రాచార్యుడి దగ్గరికి శిష్యుడుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనంటే,
ఆ కచుడు శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవిని విద్యను నేర్చుకోవడం కోసం వచ్చాడు. అంటే మరణించినటువంటి వాళ్ళని తిరిగి బ్రతికించగలిగినటువంటి విద్య. ఈ విద్యని నేర్చుకోవడానికి వచ్చినటువంటి కచుడు నేర్చుకున్న తర్వాత ఇక యాక్చువల్గా దేవయానిని వివాహం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దేవయానికి కచుడు నచ్చాడు, మోహించింది, అందుకని వివాహం చేసుకోమని అడిగింది. కానీ కచుడు శుక్రాచార్యుని గురువుగా భావించాడు కాబట్టి, గురువు యొక్క పుత్రికని గౌరవించాలి కాబట్టి గురుపుత్రికని వివాహం చేసుకోకూడదు అని చెప్పేసి, అంటే గురుపుత్రిక సోదరితో సంబంధం, గురువు తండ్రి కాబట్టి మరి గురుపుత్రిక సోదరి అవుతుంది, మరి అలాంటి సోదరిని వివాహం చేసుకోవడం తప్పు అని చెప్పేసి కచుడు దేవయాన్ని వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు. మరి అప్పుడు మరి దేవయానికి కోపం, నా ప్రపోజల్ని నువ్వు రిజెక్ట్ చేస్తావా అని చెప్పేసి, నువ్వు ఏదైతే విద్యను నా తండ్రి నుంచి నేర్చుకున్నావో ఆ విద్య నీకు ఉపయోగపడకుండా పోతుంది అని చెప్పేసి ఆమె శాపించడము అనేటువంటిది జరిగింది. అప్పుడు కచుడు కూడా ప్రతిశాపం ఇచ్చేశాడు, నీకున్నటువంటి ప్రవర్తనకి నువ్వు ఒక బ్రాహ్మణుని భర్తగా పొందలేవు నువ్వు. అంటే నువ్వు బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టావు కానీ నీ గుణకర్మ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన విధంగా లేదు, కాబట్టి నీ మీద ఉన్నటువంటి గుణ ప్రభావానికి నువ్వు బ్రాహ్మణ స్త్రీగా ఉద్ధరింపబడలేవు, కాబట్టి నువ్వు ఒక శూద్రుడికి లేదంటే ఒక ఉన్నత వర్ణానికి చెందినటువంటి వాడికి, అంటే నీ వర్ణం కంటే తక్కువ వర్ణం ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు వివాహం చేసుకోవాలి, ఎందుకంటే నువ్వు దానికే అర్హురాలివి, నీకు బ్రాహ్మణుడు భర్తగా రాడు అని చెప్పేసి ఆయన ప్రతిశాపం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే బృహస్పతి పుత్రుడైనటువంటి కచుడు ఇచ్చినటువంటి శాపం ప్రకారంగా నేను బ్రాహ్మణ పురుషుణ్ణి వివాహం చేసుకోకూడదు, అంటే క్షత్రియుడినో లేకపోతే ఇంకా ఏదో ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలి. సో అదేవిధంగా ఇప్పుడు నువ్వు బ్రాహ్మణుడు కాదు, నువ్వు క్షత్రియుడివి, పైగా నీ అందానికి నేను ఆకర్షితురాలనయ్యాను, కాబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకోవాలి అని దేవయాని యయాతిని అడగడం అనేటువంటిది జరిగింది. ఇది ప్రతిలోమ వివాహము, దీన్ని ప్రతిలోమ వివాహము అని అంటారు. ఉన్నత వర్ణానికి చెందినటువంటి వధువు హీన వర్ణానికి చెందినటువంటి వరుడిని వివాహం చేసుకోవడం ఏదైతే ఉందో ఇది ప్రతిలోమ వివాహం. నెక్స్ట్ 23 మంజులత మాతృ. యయాతీరణ విపేత్రం యయాతీరణ విపేత్రం దైవో ఓపహృతమాత్మనః. హరే కృష్ణ ప్రభుకి. యయాతీరణ విప్రేతం దైవో ప్రహృతమాత్మనః. మనస్తు తద్ఘతం బుద్ధ్వా ప్రతిజగ్రాహ తద్వచః. మనస్తు తద్ఘతం బుద్ధ్వా ప్రతిజగ్రాహ తద్వచః తద్వచః. హరే కృష్ణ. శుకదేవ గోస్వామి పలికెను, అట్టి వివాహము శాస్త్రమోదితము కానందున యయాతి దానికి ఇష్టపడుకున్నను, దైవ వశమున ఏర్పాటు జరిగినందునను, దేవయాని సౌందర్యముచే తాను ఆకర్షితుడైనందును ఆమె అభ్యర్థనను అతడు సమ్మతించెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. వైదిక పద్ధతిని అనుసరించి వధూవరుల తల్లిదండ్రులు వారి జాతక చక్రములను పరిశీలించడి వారు జ్యోతిష్ గణమును బట్టి అవి అన్ని విధములా సరిపోయినప్పుడు ఆ జంట యోటకముని పిలువబడును. అప్పుడు వారి వివాహమునకు ఒప్పందము జరిగేది. ఏ 10 సంవత్సరముల కిందటను ఈ పద్ధతి హైందవ సమాజములో అమలులో ఉండేది. వరుడు ఎంతటి ధనవంతుడైనను లేదా వధువు ఎంతటి సౌందర్యవంతి అయినను జాతకములు కలవనిదే వివాహము జరిగేది కాదు. దేవ మనుష్య రాక్షస గణములలోని ఏదో ఒక గణములలో మనుజుడు జన్మించును. విశ్వమునందలి వివిధ భాగములలో దేవతలు రాక్షసులు దానవులు ఉన్నారు. మానవ సమాజమునందును నందును కొందరు దేవతలను పోలగా మరికొందరు దానవులను పోలియిందురు. జ్యోతిష్ గణమును అనుసరించి దేవ రాక్షస గణములకు సరిపోనప్పుడు వివాహము సంభవింపదు. అదే విధముగా ప్రతిలోమ అనులోమ గణములు కూడా ఉన్నవి. దాని ఎందలి ప్రధాన విషయం ఏమనగా, వధూవరులు ఒకే స్థాయిలో ఉన్నప్పుడు వారి వివాహము ఆనందమయముగా నుండును. అట్లు కానిచో వారి ఇందలి అసమానత దుఃఖమునకు దారితీయును. వివాహ విషయములో జాగ్రత్త తీసుకొనని కారణమునే నేడు పెక్కు విడాకులు సంభవించుచున్నవి. నిజమునకు విడాకులు ఇప్పుడు సాధారణ వ్యవహారముగా మారిపోయినది. పూర్వకాలమున వివాహ బంధము జీవితాంతము కొనసాగినది. భార్యాభర్తల అనురాగము ఎంత దృఢముగా ఉండేదనగా భర్త మరణించినప్పుడు
భార్య స్వచ్ఛందముగా మరణించడది లేదా విధవరాలే జీవితాంతము అవివాహితగా ఉండడిది. కానీ ప్రస్తుతము మానవ సమాజము జంతు సమాజ స్థితికి దిగజారినందున ఇది అసాధ్యము. ఇప్పుడు వివాహములు కేవలము ఒప్పందముల మేరకు జరిగిపోవచ్చున్నవి. దాంపత్యేభి రుచి హేతు భాగవతం 12.2.3. అభిరుచి అనగా ఒప్పందమని భావము. యువతి యువకుల వివాహమాడుటకు ఒప్పుకొనినచో వివాహము జరిగిపోవును. కానీ వేద విధానమును ఖచ్చితముగా పాటించినప్పుడు వివాహము సాధారణముగా విడాకులకు దారితీయును. హరే కృష్ణ ప్రభు. ఆకర్షణ ఆధారంగా వివాహం జరిగితే వచ్చేటువంటి సమస్యల గురించి హే ప్రభుపాదులు వారు మాట్లాడుతున్నారు. యాక్చువల్గా యయాతి ఒక క్షత్రియుడు, అంటే బ్రాహ్మణ వర్ణం కంటే కింద వర్ణంలో ఉన్నటువంటి వాడు. ఇక దేవయాని ఒక బ్రాహ్మణ స్త్రీ. ఒకప్పుడు వివాహాలు ఎలా ఉంటాయి అని అంటే, వరుడు వధువు ఇద్దరూ చూసుకొని ఒకళ్ళకొకళ్ళు నచ్చితే వివాహం చేసుకోవడం అనే విధంగా ఉండేది కాదు. వరుడు యొక్క తల్లిదండ్రులు, వధువు యొక్క తల్లిదండ్రులు మాట్లాడుకొని వధువరుల యొక్క జాతకాలను చూపించి ఎన్ని గణాలు కలిశాయి అనేటువంటి విషయాన్ని చూసుకొని ఎక్కువగా గణాలు కలిసినప్పుడు వాళ్ళిద్దరికీ వివాహం చేయడానికి నిశ్చయించుకుంటారు. అంటే గణాలు కలవడం అంటే ఏమిటి అనంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి గుణాలు ఉంటాయి. మనుషుల్లో దైవీ గుణం కలిగిన వాళ్ళు, అసురు గుణం కలిగిన వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు దైవీ గుణం కలిగినటువంటి వాడు దైవీ గుణం కలిగినటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుంటే వాళ్ళ యొక్క బంధం గట్టిగా ఉంటుంది. అసురు గుణాలు ఉన్నటువంటి వాడు అసురు గుణాలు ఉన్నటువంటి స్త్రీనే వివాహం చేసుకుంటే వాళ్ళ బంధం గట్టిగా ఉంటుంది. అలా కాకుండా దైవీ గుణం ఉన్నటువంటి వాడు అసురు గుణం ఉన్నటువంటి స్త్రీని, దైవీ గుణం ఉన్నటువంటి స్త్రీ అసురు గుణం ఉన్నటువంటి పురుషుడిని కనుక వివాహం చేసుకుంటే వాళ్ళ బంధం గట్టిగా ఉండదు. అంటే ఇది కేవలం ఆకర్షణతో జరిగేటువంటి వివాహం కాదు, వాళ్ళ యొక్క గుణాలు గణాలు కలవాలి. గుణగణాలు కలవకుండా వివాహం చేసుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి అని అంటే, ఈ వివాహ సంబంధము అనేటువంటిది దృఢంగా ఉండకుండా ఎప్పుడైనా సరే ఈ వివాహము అనేటువంటిది విడిపోయేటువంటి స్థితికి దారితీస్తుంది, విడాకుల స్థితికి దారితీస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి వైదిక సంస్కృతి ప్రకారంగా వివాహం జరగడం అనేటువంటిది ఉన్నతమైన, అందుకనే పూర్వకాలంలో వివాహాలు చాలా దృఢంగా ఉండేవి. వంద సంవత్సరాలు బ్రతుకుంటే 100 సంవత్సరాలు కూడా భార్యాభర్తలు కలిసే ఉండేవాళ్ళు. విడాకులు తీసుకోవడం అనేటువంటిది లేదు, ఒకప్పుడు పద్ధతే లేదు. ఒకసారి వివాహం జరిగిందంటే ఇంకా జీవితాంతం కలిసి ఉండాల్సిందే అని, ఇప్పుడు అలా లేదు. ఏదో ఒప్పందాలు చేసుకుని వివాహాలు చేసుకుంటారు. సో వివాహాన్ని తుంచడం కూడా చాలా ఈజీ. వద్దనుకుంటే ఈ రోజు వద్దనుకుంటే రేపటి నుంచి ఎవరికి వాళ్ళే దారి. సో అలాంటి సంస్కృతి ఇప్పుడు ఏర్పడింది. దానికి కారణం మనం వైదిక సంస్కృతిని ఫాలో అవ్వకపోవడం. ఇప్పుడు జాతకాలు చూడడం అనేది లేదు, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను, ఇద్దరం వివాహం చేసుకుందామంటే వివాహం చేసుకోవడమే. సో ఇలా జరుగుతుంది కాబట్టే ఇప్పుడు విడాకుల వరకు దారితీస్తుంది ఈ సమాజంలో వివాహము అనేటువంటిది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 24, లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ ఆత్మగురు మాత. హరే కృష్ణ ప్రభు. గతే రాజని సాధీరే తత్రస్మారుధతి పితుః. గతే రాజని సాధీరే తత్రస్మారుధితి పితుః. న్యవేదయత్ తత సర్వం ఉక్తం శర్మిష్టయా కృతం. న్యవేదయత్ తత సర్వముక్తం శర్మిష్టయా కృతం. పితపరాజు తన పురమునకు వెడలను పిమ్మట దేవయాని ఏడ్చుచు ఇంటికేగి శర్మిష్ట కారణం జరిగిన సమస్తమును తండ్రి యొక్క శుక్రాచార్యునకు తెలియచేసెను. తాను బావిలో పడవవేయుటను, ఆయనను యయాతి చేత తాను రక్షింపబడుటను ఆమె వివరించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ సంఘటన జరిగిన తరువాత దేవయాని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. సో రాజు అంటే యయాతి కూడా ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు. యయాతి ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు, ఇంకా సమాధానం చెప్పలేదు. దేవయానికి వివాహం చేసుకుంటానని, చేసుకోనని ఏమీ చెప్పలేదు. సో అలా చెప్పకపోయేసరికి ఇక యయాతి దేవయాని కూడా ఏడ్చుకుంటూ శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళిపోయింది. శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళిపోయి జరిగిందంతా చెప్పేసింది. శర్మిష్ట నన్ను బావిలో తోసేసింది, ఆ సమయంలో యయాతి అనేటువంటి రాజు వచ్చి నన్ను రక్షించాడు. సో శర్మిష్ట కారణంగా నేను ఇలాంటి పరిస్థితికి, నాకు ఇలాంటి కష్టం ఏర్పడింది అని చెప్పేసి శుక్రాచార్యుడితో మాట్లాడటం అనేటువంటిది జరిగింది.
నెక్స్ట్ 25 మళ్ళీ శ్రీమతజీ, మళ్ళీ మంగతాయారు మాతాజీ, సారీ. హరే కృష్ణ ప్రభుది. గుర్మణ భగవాన్ కావ్య పౌరోహిత్యం విగర్హయన్. దుర్మన భగవాన్ కావ్య పౌరోహిత్య విగర్హయన్. సువన్ వృత్తించ కాపోతిం దుహిత్రాసాయయౌ పురాత్. సువన్ వృత్తించ కాపోతిం దుహిత్రాసాయయౌ పురాత్. ప్రభుపాద వారి భావం, దేవయాని జరిగినది వినినంతటా శుక్రాచార్యుని మనసు క్షోభించను. పౌరోహిత్యం నిందించుచు ఉంచవృత్తిని అంటే పొలము నుండి ధాన్యం నేర్కొంట కొనియాడుచు అతడు కుమార్తెతో కలిసి గృహము వీడెను. ప్రభుపాదగారు భాష్యము, బ్రాహ్మణుడు కపోత వృత్తిని స్వీకరించినప్పుడు పొలము నుండి ధాన్యం నేర్కొని జీవించను, అది ఉంచవృత్తి అనబడును. ఉంచవృత్తిని స్వీకరించిన బ్రాహ్మణుడు పూర్తిగా భగవత్కరణ పైననే ఆధారపడి ఎవరిని భిక్షామరుగుడు కనుక ఉత్తమ శ్రేణికి చెందినవాడే పిలువబడ్డను. భిక్షావృత్తి బ్రాహ్మణులకు లేదా సన్యాసికి అనుమతింపబడి ఉన్నప్పటికీ దాన్ని వదిలిపెట్టి అతడు పోషణార్థం పూర్తిగా భగవత్కరుణపైనే ఆధారపడుట ఉత్తమోత్తమము. కుమార్తె చేసిన ఫిర్యాదు మేరకు శిష్యుని చెంతకు వెడలి దయాభిక్షను కోరవలసి వచ్చినందుకు శుక్రాచార్యుని మిగులు చిందించాను. పౌరోహిత్యం స్వీకరించి ఉన్నందున అది తనకు తప్పని కార్యము. మనసులో అతనికి ఆ వృత్తి ఇష్టం లేదు, కానీ దాన్ని అంగీకరించి ఉన్నందున కుమార్తె యొక్క దుఃఖం నివారించడకు శిష్యుని కడక అతని అనిష్టముగానని వెళ్ళవలసి వచ్చెను. హరే కృష్ణ. ఓకే, ఒక బ్రాహ్మణుడు ఏ విధంగా జీవించాలి అనేటువంటిది మనకి ఇక్కడ శుక్రాచార్యుడు సందర్భాన్ని చూస్తే మనకి అర్థమవుతుంది. శుక్రాచార్యుడు ఒక బ్రాహ్మణుడు, పౌరోహిత్యాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి. ఈ పౌరోహిత్యాన్ని స్వీకరించడము అనేటువంటిది తనకు నచ్చని పని. అంటే శుక్రాచార్యుడు బ్రాహ్మణ వృత్తిని స్వీకరించినప్పటికీ బ్రాహ్మణ ప్రవృత్తి లేదు ఆయనకి. అందుకనే ఆయన బ్రాహ్మణ వృత్తిని ఆయన నిందిస్తున్నారు. ఆయన ఏమంటున్నారు అంటే, ఒక బ్రాహ్మణుడు ఒకవేళ బ్రాహ్మణుడు యొక్క వృత్తిని గనక చెయ్యకపోతే ఏం చెయ్యాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. చాలా మంది బ్రాహ్మణులు పౌరోహిత్యం వదిలేశారు. పౌరోహిత్యం వదిలేసినటువంటి బ్రాహ్మణులు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించాలి అని అంటే, పొలంలో ఏరుకొని గింజలు ఏవైతే ఉంటాయో పొలమంతా దున్నిన తర్వాత వదిలేస్తే అక్కడ గింజలు కొన్ని మిగిలింటాయి, వాటిని వేరుకొని ఆ గింజలను వండుకొని తినాలి. అంతేకాని ఎవరిని వెళ్ళి భిక్ష అడగకూడదు. బ్రాహ్మణుడు అయినటువంటి వాడు భిక్షను అడగకూడదు. కానీ మరి ఇప్పుడు ఈయనకి భిక్షను అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తన శిష్యుడి దగ్గరికి వెళ్ళే తను మాట్లాడాలి, ఎందుకంటే తన కుమార్తెకి ఉన్నటువంటి ఒక పరిస్థితి నుంచి తన కుమార్తెను బయటపడివేయాలి అనంటే, ఒక బ్రాహ్మణ స్థితిలో ఉన్నటువంటి శుక్రాచార్యుడు బ్రాహ్మణ స్థితి కంటే కింద స్థితిలో ఉన్నటువంటి ఒక క్షత్రియుడి దగ్గరికి వెళ్ళి ఆయన భిక్ష అడిగినట్టు అడగాలి తన కుమార్తెను వివాహం చేసుకోవాలి. ఇది ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి. ఒక బ్రాహ్మణుడిగా అది సరి అయినటువంటి పని కాదు. అందుకనే తనకి బ్రాహ్మణ వృత్తి మీదనే ఆయనకి ఇష్టం కలగట్లేదు. దీనికంటే పొలంలో గింజలు ఏరుకొని తినడం కరెక్ట్ అనుకుంటున్నారు. అంటే ఒక బ్రాహ్మణుడు కనుక బ్రాహ్మణ వృత్తిని కనుక చేపట్టకపోతే ప్రకృతి ద్వారా భగవంతుడు ఏదైతే ఏర్పాటు చేస్తారో దాన్ని మాత్రమే స్వీకరించి బతకాలి తప్ప వేరే ఏ వృత్తిని చేయకూడదు, వేరే ఎవరి దగ్గర భిక్షను కూడా అడగకూడదు. ఇది బ్రాహ్మణుడు బ్రతకాల్సినటువంటి విధానం. ఇది బ్రాహ్మణుడు ఇలా బ్రతుకుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంతేకాని సన్యాసానికి కూడా అనుమతించబడదు. సో అలాంటిది శుక్రాచార్య అంటే శుక్రాచార్యుడు యొక్క మనోస్థితి కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. బ్రాహ్మణుడుగా ఉన్నప్పటికీ ఆయన బ్రాహ్మణత్వం అనేటువంటిది ఇష్టం లేనటువంటి వృత్తి అని ఇక్కడ తెలియజేస్తుంది. నెక్స్ట్ 26 శ్రీ సమత. హరే కృష్ణ. పురుష పర్వతమాజ్ఞాయ ప్రత్యనీక వివక్షితం. వృషపర్వాతమాజ్ఞాయ ప్రత్యనీక వివక్షితం. గురుం ప్రసాదయన్మూర్ధ్నా పాదయోపతితః పతి. గురుం ప్రసాదయన్మూర్ధ్నా పాదయోపతితః పతి. తనను దండించుటకు లేదా శపించుటకు శుక్రాచార్యుడు వచ్చుచున్నాడని వృషపర్వుడు తెలుసుకొని అతడు అంతఃపురమునకు రాకపూర్వమే
బయలువెడలి మార్గమధ్యమున కలుసుకొని పాదములపై పడి కోపమును నివారించి శాంతింపజేసెను. హరే కృష్ణ ప్రభు. సో శుక్రాచార్యుడు తన దగ్గరకు వస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి ఆ రాజు వెంటనే ఆయన ఆయన కోపాన్ని తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన శాంతింపజేయడం కోసం ఆయన పాదాల మీద పడ్డారు. నెక్స్ట్ 27 శేషరత్నం మాతాజీ. క్షణార్థమన్ భగవాన్ శిష్యం యాచష్ట భార్గవహాన్. క్షణార్థమన్యుత్ భగవాన్ శిష్యం వాచ్యష్ట భార్గవ. కామోస్యాః క్రియతాం రాజన్ నైవాం నైనాం త్యక్తు మిహోత్సహే. కామోస్యాః క్రియతాం రాజాన్యైనాం త్యక్తు మిహోత్సహే. పరమశక్తిమంతుడు శుక్రాచార్యుడు కొన్ని క్షణములు వృద్ధుడైనను పిదప సంతుష్టుడై వృష పర్వునితో ఇట్లు పలికిన. రాజా, దేవయాని నా కుమార్తె. ఈ లోకంలో ఈమెను విడిచిపెట్టి నేను ఉండజాలను. కనుక దయచేసి ఈమె అభీష్టమును తీర్చును. హరేక్షి భాష్యం. ఒకప్పుడు శుక్రాచార్యుని అంతటి మహనీయుడే పుత్రులను పుత్రికలను నిర్లక్ష్య పరుపజాలడు. ఏలైనగా సంతానం సహజముగానే తండ్రిపై ఆధారపడి ఉండును. అంతేగాక తండ్రి వారి ఎడ అనురాగమును కలిగి ఉండును. దేవయాన్ని శర్మిష్టలు జగడము బుద్ధిరహితమైనదే. అయినప్పటికీ తండ్రిగా తాను దేవయాని పక్షము వహింపవలసి వచ్చినదని శుక్రాచార్యుడు ఎరిగి ఉండును. అతడు అట్లు చేయగోరుచుకున్నను అనురాగవశున్న ఆ రీతి చేయవలసి వచ్చెను. రాజును దయాభిక్ష పెట్టుమని అడగకుండా వలసినప్పటికీ అనురాగవశమున తాను అట్లు చేయవలసి వచ్చినని శుక్రాచార్యుడు స్పష్టముగా అంగీకరించెను. హరే కృష్ణ. రాముడు చేయకూడనటువంటి పనిని ఆయన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు అంటే తనకి తన కూతురు మీద ఉన్నటువంటి ప్రేమ, కూతుర్ని సంతృప్తి పరచడం. అంటే ఏ తండ్రి అయినా కానీ తన పిల్లల సంతృప్తి కోసం ఏదైనా చేయాలి, తన వృత్తిని కూడా వదిలేసేయాలి అవసరమైతే. సో ఇది ఒక తండ్రి యొక్క బాధ్యత. అందుకని శుక్రాచార్యుడు కూడా తన పిల్లల పట్ల ఉన్నటువంటి అనురాగం కొద్ది, ప్రేమ కొద్ది, తన కూతురు తప్పు చేసిందా లేకపోతే ఒప్పు చేసిందా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా తన కూతురు పక్షంలోనే ఉన్నారు. అంటే ఇప్పుడు మన పిల్లలు వేరే పక్కనటి వాళ్ళ పిల్లలతో గొడవ పెట్టుకుని మన దగ్గరకు వచ్చారనుకోండి, మన పిల్లలు తప్పున్నా కానీ మన పిల్లల్ని ఒప్పు అని చెప్పనవసరం లేదు, కానీ తప్పు అని కూడా చెప్పకుండా కనీసంగా మన పిల్లలకి మనం రక్షణగా ఉన్నాము అనేటువంటి భరోసాను వాళ్ళకి మనం ఇవ్వాలి. పిల్లల్ని సరిగా చూసుకోవడం అంటే ఇదే. సో ఈ విధంగా ఎవరు మాతాజీ మ్యూట్ చేయాలి మాతాజీ. ఓకే. సో ఈ విధంగా శుక్రాచార్యుడు కూడా తన కూతురు పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి కూతుర్ని సంతృప్తి పరచడం కోసం కూతురు ఎవరినైతే ఇష్టపడిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక భిక్షగాళ్ళ భిక్షను తీసుకుంటున్నాడు. అంటే నువ్వు దయాభిక్ష పెట్టు నా కూతురిని వివాహం చేసుకో అని అడగాలని ఆ రాజు దగ్గరికి వెళ్ళారు. నెక్స్ట్ 28 అమృత మాతాజీ. తతేత్యవస్థితే ప్రాహ దేవయాని మనోగతం. తతేత్యవస్థితా ప్రాహ దేవయాని మనోగతం. ఇత్రాధత్తాయతో యాస్యే సానుగాయాతు మామను. ఇత్రాదత్తాయతో సాయే సానుగాయాతు మామను. హరే కృష్ణ ప్రభుజీ. శుక్రాచార్యుని అభ్యర్థనను వినినంతట వృషపర్వుడు దేవయాని కోరికను తీర్చుటకు సమ్మతించి ఆమె వాక్కును వినగోరెను. అప్పుడు దేవయాని తన కోరికను ఇట్లు చెప్పెను. నా తండ్రి ఆజ్ఞానుసారము నేను వివాహము చేసుకునినప్పుడు ఈ శర్మిష్ట తన చెలికత్తెలతో పాటు దాసిగా నా వెంట రావలను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. శుక్రాచార్యుడి అభ్యర్థన విన్న తర్వాత వృషపర్వుడు దేవయాని కోరికను తీర్చడం కోసం సమ్మతించడం అనేది జరిగింది. అప్పుడు దేవయాని తన కోరికని ఇలా తెలియజేసింది. ఏమని?
సో ఏదైతే శర్మిష్ట వల్ల నేను బావిలో పడాల్సి వచ్చిందో, ఏ శర్మిష్ట అయితే నా మీద ఇలాంటి పరిస్థితి కలిగి చేసిందో, ఆ శర్మిష్ట నేను వివాహం చేసుకున్న తర్వాత నాతో పాటు ఒక దాసీగా నా వెంట రావాలి అని దేవయాని కోరుకుంది. ఓకే నెక్స్ట్, ఇది తండ్రితో తెలియచేసింది. నెక్స్ట్ 29, రాధర్ అండ్ మదర్. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణామ్. ఇత్రాధత్తా దేవయాన్యై శర్మిష్ఠా శానుగా తదాం. ఇత్రాధత్తా దేవయాన్యై శర్మిష్ఠా శానుగా తదా. స్వానాం తత్ సంకటం వీక్ష్య తదర్థస్య చ గౌరవం. స్వానాం తత్ సంకటం వీక్ష్య తదర్థస్య చ గౌరవం. దేవయానిం పర్వచర స్త్రీ సహస్రేణ దాసవత్. దేవయానిం పర్యచర శ్రీ సహస్రేణ దాసవ. శుక్రాచారిని కోపము ప్రమాదమును గొని తెచ్చినదనియు, అతని ఆనందమును లాభకరమని వృషాపర్వుడు వివేకముతో తలచి గురువాగ్యను నెరవేర్చి అతనికి సేవకుడయ్యను. తన కుమార్తె శర్మిష్ఠను అతడు దేవయానికి వసిగెను. ఆమె ఇతర సఖీజనముతో కలిసి దాసీ వలె దేవయానిని సేవించెను. ప్రభుపాదుల వారి భాష్యము. శర్మిష్ఠకు పలువురు సఖీజనం ఉన్నట్లుగా దేవయాని శర్మిష్ఠ వ్యవహారమున ఆది నుండి మనం గమనించి ఉన్నాము. ఇప్పుడు ఆ సపురాండ్రు దేవయానికి దాసీజనమైంది. రాజకన్యకు క్షత్రియ రాజుతో వివాహమైనప్పుడు ఆమె సఖీజనము ఆమెతో పాటుగా భర్త గృహమును వెళ్ళుట ఆచారం. ఉదాహరణకు వసుదేవుడు దేవకిని వివాహమైనప్పుడు ఆమె 6 సోదరీమణులను కూడా వివాహం చేసుకున్నాను. పలువురు చలికత్తెలు కూడా ఆమె వెంట చనిరి. రాజు కేవలం తన భార్యనే గాక ఆమె స్నేహితులను దాసీ జనమును పోషించవలసి ఉండును. కొందరు దాసీ జనము గర్భవతులై సంతానమును కూడా కనెదరు. అట్టి సంతానమును దాసీ పుత్రులుగా భావింపబడదురు. రాజు వారిని కూడా పోషించును. స్త్రీ సంఖ్య పురుషుల సంఖ్య కన్నను అధికముగా నుండును. కాని స్త్రీకి పురుషుని రక్షణ అవసరము కనుక రాజు తన రాణి యొక్క దాసీ జనమును లేదా స్నేహితురాల రూపమున పలువురు స్త్రీలను పోషించేవాడు. గృహస్థ జీవనమునందు శ్రీకృష్ణుడు 16,108 భార్యలను కలిగి ఉన్నట్లుగా మనము గాంచవచ్చును. వారందరూ రాణులే గాని దాసీ జనము కారు. శ్రీకృష్ణుడు 16,108 రూపములను ధరించి వారందరితోనూ విడివిడిగా కాలము గడిపెను. సామాన్య జనులకు అది అసంభవము కనుక రాజులు పలువురు భార్యలను సేవికలను పోషించినప్పటికీ వారికి విడివిడిగా ఏర్పాట్లు ఉండేవి కావు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, సో వృషపర్వుడు శర్మిష్ఠ యొక్క తండ్రి, వృషపర్వుడు శర్మిష్ఠ యొక్క తండ్రి, వృషపర్వుడు శుక్రాచార్యుడికి శిష్యుడు. అయితే వృషపర్వుడు ఎవరు? ఒక అసురు రాజు. అయితే అందుకని శుక్రాచార్యుడు అసురు రాజు దగ్గరికి వెళ్ళారు. అసురు రాజు దగ్గరికి వెళ్ళి తన కూతురు పక్షం వహించి మాట్లాడుతున్నారు, నీ కూతురు నా కూతురికి దాసీగా నా కూతురు వివాహం చేసుకుని వెళ్ళినప్పుడు వెళ్ళాలి అని తన శిష్యుని అడిగారు. అంటే ఇది తన కూతురు అయినటువంటి దేవయాని యొక్క కోరిక. వివాహం చేసుకుని వెళ్ళేటప్పుడు నా కూతురికి దాసీగా నీ కూతురు ఉండాలి అని తన శిష్యుడిని కోరుకున్నాడు. అయితే తన శిష్యుడు అయినటువంటి వృషపర్వుడు శుక్రాచార్యుడికి కోపం రాకూడదని, ఎందుకంటే తన గురువు కాబట్టి, తన శాంతింపజేయడం కోసం తనకు చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలన్నీ చేసి చివరికి శుక్రాచార్యుడు అడిగినటువంటి కోరిక ఏదైతే ఉందో, తన శుక్రాచార్యుడు యొక్క కూతురు యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తీర్చాలి అని శుక్రాచార్యుడు అనుకుంటున్నారు కాబట్టి వృషపర్వుడు కూడా అంగీకరించడం అనేటువంటిది జరిగింది. వృషపర్వుడు తన కూతురు అయినటువంటి శర్మిష్ఠని దేవయానికి దాసిగా పంపడం కోసం ఒప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఒకప్పుడు సాంప్రదాయాలు ఎలా ఉండేవి అని అంటే, రాజును వివాహం చేసుకునేటువంటి రాకుమార్తె ఎవరైతే ఉంటారో, అంటే వధువు ఎవరైతే ఉంటారో, వధువుతో పాటు వధువు యొక్క దాసి కూడా వివాహం చేసుకున్న తర్వాత వధువు అత్తగారింటికి వెళ్ళినప్పుడు, అంటే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దాసి కూడా వెళ్తుంది. సో అలా దాసిగా వెళ్ళినప్పుడు ఆ దాసికి కూడా భర్త రాజే అవుతారు. సో ఇది అప్పటి సాంప్రదాయం అంటే ఒక రాజుకి భార్య కంటే ఒక భార్య ఒక్కతే ఉండేది కాదు, చాలా మంది భార్యలు ఉండేవాళ్ళు. తన భార్యకు ఉన్నటువంటి దాసీల మీద కూడా రాజుకి అధికారం ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి
ఒకప్పుడు ఎంతో మంది భార్యలను కలిగి ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు 16,108 మంది భార్యలను కలిగి ఉండడము, ఇతరులు అనేక మంది భార్యలను కలిగి ఉండడము సమానం కాదు. ఎందుకంటే వాళ్ళందరినీ ఒకే విధంగా చూడరు. వాళ్ళు రాజులు తన భార్యలందరినీ ఒకే విధంగా చూడరు. ఇప్పుడు దేవయానిని చూసినట్టు శర్మిష్ఠని చూడడు యయాతి తర్వాత. ఎందుకంటే శర్మిష్ఠ దాసి, దేవయాని యాక్చువల్ రాణి. అంతేకాని మిగిలిన వాళ్ళందరూ కూడా దాసీలు, శారీరక సంబంధాన్ని కలిగి ఉంటారే తప్ప వాళ్ళేమి రాణులుగా పరిగణింపబడరు. ఓకే, దాసులుగానే పరిగణింపబడతారు. కానీ శ్రీకృష్ణుడు 16,108 మందిని వివాహం చేసుకుంటే 16,108 మంది కూడా రాణులే. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రాజభవనంలో రాణిలానే చూశారు. ఇది శ్రీకృష్ణుడికి ఇతరుల క్షత్రియులకి మధ్య ఉన్నటువంటి తేడా. ఓకే, నెక్స్ట్ 30వ శ్లోకం. ఎవరు మాత ఎవరు చదువుతారు? మంగతాయారు మాత చదవండి. నాహుషాయ శుతాం ధత్వా సహ శర్మిష్టయోషనా. నాహుషాయ సుతం దత్వా సహ శర్మిష్టయోషన. సమాహారాజన్ చర్మిష్టాం అథాస్తల్పేన కర్హిచిత్. శుక్రాచార్యుడు దేవయాన్ని యయాతికిచ్చి వివాహం చేసినప్పుడు శర్మిష్ఠ ఆమెతో పాటు వెళ్ళవలసి వచ్చాను. అప్పుడు అతడు యయాతితో, రాజా, ఈ శర్మిష్ఠని ఎన్నడూ నీ సయ్యపై చేర్చుకొని రాదని హెచ్చరించాడు. హరే కృష్ణ. శుక్రాచార్యుడు దేవయాన్ని యయాతికిచ్చి వివాహం చేసినప్పుడు శర్మిష్ఠను కూడా ఆమెతోటి పంపించేశారు. కానీ యయాతితో శుక్రాచార్యుడు ఏం చెప్తున్నారు అంటే, శర్మిష్ఠని ఎన్నడను నీ శయ్యపై చేర్చుకుని రాదు అని హెచ్చరించారు. అంటే ఆమెని ఆమెతో నువ్వు ఎలాంటి శారీరక సంబంధాన్ని కలిగి ఉండకూడదు అని చెప్పారు. నెక్స్ట్ 31 టైం అవుతుంది మాత్రం. విలోక్యౌశన సీం రాజన్ చర్మిష్ట సుప్రజాం క్వచిత్. యోగ్యో ససనం సనసిం రాజాన్ శర్మిష్ట సుప్రజాం క్వచిత్. తమేవ వవ్రే రహసి సఖ్యా ప్రతిమృతే సఖి. తమేవ వన్రే రహసి సఖ్యా సతి పతిమృతౌ సతి. పరీక్షన్ మహారాజా, దేవయానికి చక్కని పుత్రుడు కలుగుటను గాంచినంతటా శర్మిష్ట ఒకసారి ఋతు సమయమున యయాతి చెంతకు చేరెను. తనను కూడా పుత్రవతిని చేయమని ఏకాంత స్థలమున ఆమె యయాతి దేవయాని భర్తయగు అతన్ని అర్జించను. హరే కృష్ణ ప్రభు దండోత్తనము. సో ఇప్పుడు శర్మిష్ఠకి ఈర్ష కలిగింది దేవయాని మీద. దేవయానికి అందమైనటువంటి ఒక పుత్రుడు కలిగాడు. ఆ దేవయానికి కలిగినటువంటి పుత్రుడిని చూసినటువంటి శర్మిష్ఠ కూడా పుత్రుడు కనాలి అనిపించింది. అందుకని శర్మిష్ఠ రాజు ఏకాంతంగా ఉన్నప్పుడు, అది కూడా ఋతు సమయంలో, రాజు దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఒక పుత్రుని ప్రసాదించు అని దేవయాని యొక్క భర్తని కోరుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 32 సత్యవతి మాత. రాజపుత్యార్థితో అపత్యే ధర్మం చావేక్ష ధర్మవీత్. రాజపుత్యార్థితో అపత్యే ధర్మం చావేక్ష ధర్మవీత్. స్మరన్ చూక్రవచః కాలే దిష్టమేవాభ్యపద్యతాం. స్మరణ చక్రవ కాలే దిష్టమేవాభ్యపద్యత. రాజపుత్రికి ఒక శర్మిష్ట పుత్రార్థి అయ్యా అతని అర్థించినప్పుడు ధర్మనిత్రుడైన అతడు ఆమె కోరికను తీర్చుటకు సమ్మతించను. శుక్రాచార్య హెచ్చరికను జ్ఞప్తికి తెచ్చుకున్నప్పటికీ ఆ కలయిక భగవత్ సంకల్పను భావించిన వాడై అతడు శర్మిష్ఠతో సంగమించను. భాష్యము: యయాతి క్షత్రియ ధర్మమును పూర్తిగా నెరిగినవాడు. పొందగోరి వచ్చినప్పుడు స్త్రీని క్షత్రియుడు తృణీకరించరాదు. ఇది ధర్మము. అందువలనే ద్వారకా నుండి తిరిగి వచ్చిన పిమ్మట అర్జునుడు దుఃఖితుడై ఉన్నప్పుడు పుత్రార్థి స్త్రీని తృణీకరించితివా అని ధర్మరాజు అతన్ని అడిగి ఉండెను. శుక్రాచార్య హెచ్చరిక జ్ఞప్తికి వచ్చినప్పటికీ యయాతి శర్మిష్ఠం కాదనలేకపోయాను. ఆమెను పుత్రవతించేట ధర్మమును తలచిన వాడే ఋతుకాలమున అతడు ఆమెతో సంగమించను. ఇటువంటి కామ ధర్మ విరుద్ధమైన కాదు. ధర్మవిరుద్ధో భూతేషు కామోస్మి అని భగవద్గీత 7.11 తెలుపబడినట్లు ధర్మవిత్తును కానటువంటి కామము శ్రీకృష్ణునికి ఆమోదింపబడినది. రాజపుత్రికి శర్మిష్ట పుత్రుని కోరి అయ్యాతిని అర్థించను. కనుక వారి సంగము ధర్మయుత కార్యమే గాని కామము కాదు. హరే కృష్ణ ప్రభు.
ఎవరైనా స్త్రీ పొందుకొని క్షత్రియుడైనటువంటి పురుషుడి దగ్గరికి వస్తే ఆ క్షత్రియుడైనటువంటి పురుషుడు నిరాకరించకూడదు. ఇది క్షత్రియ ధర్మం కాదు, ఇది క్షత్రియుడికి మాత్రమే వర్తిస్తుంది, అన్ని వర్ణాల వాళ్ళకి కాదు, ఎవరు పడితే వాళ్ళు కాదు. అంటే క్షత్రియుడు కానటువంటి వ్యక్తి దగ్గరికి ఒకవేళ స్త్రీ వచ్చి పొందుకోరినా కానీ అంగీకరించకూడదు, ఒకవేళ క్షత్రియుడు అనుకోండి అంగీకరించాలి. అందుకనే అర్జునుడు ద్వారక నుంచి తిరిగి వచ్చిన తర్వాత చాలా బాధలో ఉన్నారు, ఎందుకంటే అప్పటికి శ్రీకృష్ణుడు అంతర్ధానం అయిపోయారు. శ్రీకృష్ణుడు అంతర్ధానం అయిపోయారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి అర్జునుడు ద్వారక నుంచి తిరిగి హస్తినాపురానికి వచ్చినప్పుడు ఎందుకు అర్జునుడు ఇలా ఉన్నాడు అనేటువంటి విషయం ధర్మరాజుకు అర్థం కాక అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతాడు, ఎందుకు ఇలా ఉన్నావు, ఒకవేళ నువ్వేమన్నా స్త్రీ సంగమించాలి అని కోరుకున్నప్పుడు అలాంటి స్త్రీని ఏమైనా నిరాకరించావా, అందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావా అని అడిగారు. అంటే ఒక క్షత్రియ ధర్మం ఏమిటి అని అంటే క్షత్రియుడి దగ్గరికి ఎవరైనా స్త్రీ వచ్చి తను పొందుకోరినప్పుడు నిరాకరించడము అనేటువంటిది అది క్షత్రియ ధర్మం కాదు. కాబట్టి శాస్త్ర విరుద్ధం కానటువంటి ఇలాంటి సంగమము కూడా కృష్ణుడు అంగీకరిస్తారు అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే క్షత్రియులకు విషయంలో ఇది కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఇది భగవత్ సంకల్పము అని చెప్పేసి యయాతి అనుకుని ఆమెతోటి సంగమించడానికి ఆయన ఒప్పుకోవడం అనేటువంటిది జరిగింది. శర్మిష్ఠతో సంగమించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 33 సూర్యకుమారి మధ్య హరే కృష్ణ యదుం చాతుర్యసుం చైవ దేవయాని వ్యజాయత యదుం చాతుర్వాసుం చైవ దేవయాని వ్యజాయత గృహ్యం చానుం చ పూరుం చ శర్మిష్ఠ వార్షపర్వణి గృహ్యం చానుం చ పూరుం చ శర్మిష్ఠ వార్షపర్వణి. దేవయాని యదువును తుర్వసుని కనగా శర్మిష్ఠ ద్రుహ్యువు అనువు పూరువు అను పుత్రులను జన్మనొసగను. థ్యాంక్ యూ. సో ఈ విధంగా దేవయానికి పుత్రులు ఇద్దరు కలిగారు, శర్మిష్ఠకి 3 పుత్రులు కలిగారు. సో దేవయానికి కలిగినటువంటి పుత్రుల పేర్లు యదువును తుర్వును తుర్వుసును పేర్లు. తర్వాత శర్మిష్ఠకి కలిగినటువంటి పుత్రులు త్రుహ్యువు అనువు పూరువు. ఇవి 3 కూడా వీళ్ళని పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే నెక్స్ట్ ఇక శుక్రాచార్యుడు ఆల్రెడీ యయాతికి తెలియచేశాడు, శర్మిష్ఠతోటి నువ్వు శారీరకంగా కలవకు, శర్మిష్ఠ నా కూతురికి కేవలం దాసీగా నీ రాజ్యంలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని ముందే కండిషన్ పెట్టి ఆ కండిషన్కు ఒప్పుకున్న తరువాతనే దేవయానినిచ్చి వివాహం చేయడము అనేటువంటిది జరిగింది. కానీ ఈ యొక్క యయాతి శర్మిష్ఠ యొక్క రిక్వెస్ట్ని అంగీకరించి తనకు కూడా పుత్రులను కలిగించేలా చేసేశారు. ఇది శుక్రాచార్యుడికి నచ్చినటువంటి విషయం. మరి ఇది తెలుసుకున్నటువంటి శుక్రాచార్యుడు యయాతిని శపిస్తారు, తన అందాన్ని కోల్పోవాలి అని చెప్పేసి, తన యవ్వనాన్నే కోల్పోవాలి అనేటువంటి శాపం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అది రాబోయేటువంటి శ్లోకంలో 34 శ్లోకం నుంచి ఇప్పుడు శుక్రాచార్యుడికి వచ్చినటువంటి కోపానికి ఆయన ఏ విధంగా శపించారు, ఏ విధంగా యయాతి వృద్ధ వయస్సుడు అయినటువంటి వ్యక్తిగా మారిపోతారు అనేటువంటి విషయం మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మదజీస్.